హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సయ్యద్ ఏ టు జెడ్ ఛానల్. అండమాన్ సముద్రంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో ప్రవేశించి ఏపీ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈశాన్య ఋతుపవనాల సీజన్లో బంగాళాఖాతంలో తరచుగా అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. తాజాగా కొన్ని రోజుల వ్యవధిలోనే 2 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అవి తమిళనాడు, ఏపీపై తీవ్ర ప్రభావం చూపించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం చేరిన నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాల్లో కూడా గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు చేపలు వేటకి వెళ్ళవద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల కొన్ని గంటల్లో ఇది తీరాన్ని దాటనుంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ గారు అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధితులకు మొదట మంచి ఆహారం అందించాలని, వారికి 1000 రూపాయల చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లోనే ప్రజలను బాగా చూసుకోవాలని, ఎలాంటి లోటు రానివ్వద్దని అన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తగినన్ని ఔషధాలను సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. విద్యుత్ వ్యవస్థ సజావుగా నడిచేలా చూడండి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోండి. ఎలాంటి సమస్య వచ్చినా విద్యుత్ శాఖ సిబ్బంది ఆగమేఘాలపై కదలాలి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేయించాలి. ముఖ్యంగా చెరువుల నిర్వహణ పరంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. గండ్లు పడకుండా తగిన ఏర్పాట్లు చేయండి. పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంది. రిజర్వాయర్లు, చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఏం కావాలన్నా తక్షణమే అడగండి, అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇక ఎన్టీఆర్ఎఫ్ బృందాల సేవలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలు కేంద్రంగా మరో 2 ఎన్టీఆర్ఎఫ్ దళాలు మంగళగిరిలో, మరికొన్ని అదనపు బృందాలు సిద్ధంగా ఉన్నాయని సీఎం వివరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన ఈ సమీక్షలో ప్రకాశం, కడప జిల్లాలు కలెక్టర్లు కూడా పాల్గొన్నారు. సో ఇది ఫ్రెండ్స్, భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండడానికి ప్రయత్నించండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.